స్వామి నెలసరి సమస్యలు ఆడవారికి చాలా ఇది పెద్ద ప్రాబ్లం ఆ ఐదు రోజుల రో ఐదు రోజులు ఏదైతే ఉంటుందో చాలా మంది పూజ చేసుకోకూడదు అని అంటారు ఉన్నారంటే ఇంట్లో పర్వాలేదు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పూజ చేసుకోవటానికి అవధసలు అలాంటి టైంలో మనసుకి బాధ వేయటం పూజ చేసుకోలేకపోతున్నామే అనే బాధ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి టైంలో మగవారి ఇంట్లో పూజ చేసుకోవచ్చా లేదా ఏదన్నా నియమాన్ని పాటించే చేసుకునే అవకాశం ఏదైనా ఉందా ఇది చాలా సున్నితమైన విషయం అండి ఆడవారికి సంబంధించింది అయితే పూర్వం ఐదు రోజులు కాదు ఏడు రోజులు ఉండేవాళ్ళు ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి దగ్గర దగ్గర పదిహేను మంది ఇరవై మంది ఉండేవాళ్ళు వీళ్ళు ఇంతమందికి వంట చేయాలి ఇంతమంది బట్టలు ఉతకాలి ఇంతమందికి ఇల్లు ఊడవాలి పెద్ద ఇళ్ళు ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఒక రకంగా ఐదు వరంగా తీసుకోవచ్చు ఆడవారు ఈ నాలుగు రోజులు ఏ పని చేసే పని ఉండదు ఓ పక్కన కూర్చొని మడి కట్టుకున్నట్లుగా ఓ పక్కన కూర్చొని ఎవరిని తాకుండా పిల్లల్ని ఎవరిని తాకనేయకుండా అలా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఈ నాలుగు రోజులు మనకి ఇళ్లాలకి మూడు వందల అరవై ఐదు రోజులు పని ఉంటూనే ఉంటుంది ఈ కరోనా టైంలో అందరికీ రెస్ట్ దొరికింది కానీ ఇల్లాలకి తప్ప అమ్మకి తప్ప కాబట్టి ఆ నాలుగు రోజులు కాలక్రమేణా అది ఏడు రోజులది నాలుగు రోజులైంది పూర్వం ఆ ఏడు రోజులు కూడా ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక సపరేట్గా ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లోనే కూర్చోబెట్టేవాళ్ళు మనం తినడానికి కూడా వాళ్ళకి ఎలానే అందించేవాళ్ళు అనమాట ఎవరు వెళ్లకుండా అలాగనే బ్రాహ్మణులలో మడి కట్టుకున్నప్పుడు వాళ్ళని చూడకూడదు చూస్తే మరలా స్నానం చేయాలి అంత పాటించేవాళ్ళు ఈ నెలసరి అనేది మనం పుట్టినా మరణించిన మైల అనేది ఉంటుంది అనమాట జాతా సంవచం మృతా సంవచం అని చెప్పేసి ఈ మృతా సంవచం అప్పుడు పదకొండు రోజులు ఎలాగైతే మైలలో ఉంటామో ఈ నాలుగు రోజులు కూడా పాటించే వాళ్ళకి అంత నియమంగా ఉంటారనమాట వాళ్ళని తాకకుండా చూడకుండా చూడకుండా అంటే మడి కట్టుకున్నప్పుడు మామూలు సందర్భాల్లో చూడొచ్చు మాట్లాడచ్చు వాళ్ళతో మా తాకకుండా కలిసి కూర్చోవచ్చు అయితే ఈ సమయంలో ఈ నాలుగు రోజులు తాకకుండా ఉంటాం ఈ ఇప్పుడు ఉన్న దాంట్లో సరే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనుకోండి ముగ్గురు అమ్మాయిలు తల్లి మొత్తం నాలుగు రోజులు పోని పూజ చేయడానికి ఐదో రోజు తలస్నానం చేసి ఐదో రోజు పూజ చేసుకోవచ్చు మూడు రోజులు ఉండి నాలుగో రోజు తలస్నానం చేస్తే అంతరితోటి అయిపోతుంది మరలా దేవుడు పూజ చేయాలంటే ఐదవ రోజు తలస్నానం చేసి దేవుడు పూజకి అర్హులు అవుతారన్నమాట ఈ ఐదు రోజులు తీసుకుంటే నలుగురు ఉంటారు నాలుగు ఐదు ఇరవై ఇరవై రోజులు దాంట్లోనే వెళ్ళిపోతుంది ఆ ఇరవై రోజులు అలా కాకుండా వీళ్ళు పూజ ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకున్నప్పుడు వీళ్ళ ఎవరైతే ఆ నెలసరి ఉంటుందో వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఇంట్లో సామాన్లు అవి తాకకుండా మనం వరకు శుభ్రంగా ఉండి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఇంట్లో సామాన్లు తాకారనుకోండి అవన్నీ పడిపోతాయి తర్వాత ఏదో పసుపు నీళ్ళ గోమూత్రం లేదా పుణ్యావాసనం చేయించో నీళ్లు చల్లుకోవాలి అప్పుడు కానీ శుద్ధవు కాబట్టి అవి తాకకుండా ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఇవన్నీ తాకకుండా ఉండటమే మంచిది మన మంచం కానివ్వండి లేదా ఇంట్లో వంట పాత్రలు కానివ్వండి అంటే వంట చేసుకునే గిన్నెలు కానివ్వండి మన బట్టలు కానివ్వండి ఇవేవి తాకకుండా ఉండటం మంచిది అవి తాకారనుకోండి మైలు పడిపోతాయి ఇంకా వాటిని మళ్ళీ వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా మైలు పడిపోతారు ఇది ఆచరించే వాళ్ళ గురించి చెబుతున్నా అనమాట కొంతమంది ఇది సైంటిఫిక్ గా తీసుకొని దీన్ని అసలు పట్టించుకునే పని లేదు అది సృష్టి ధర్మం అలా వస్తుంటుంది అంటారు అటువంటి వాళ్ళు పట్టించుకునే పని లేదు కాకపోతే రోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఇది పట్టించుకోవాలి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉంటే మనము ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు అంతే వాళ్ళ రోజులు ఇంట్లో కలుపుకోకూడదు వాళ్ళ మూడు రోజులు ఇంట్లో కలుపుకోకూడదు ఇంట్లో సామాన్లు ముట్టుకోకూడదు బట్టలు ముట్టుకోకూడదు ముట్టుకోకుండా ఉంటే అప్పుడు అవన్నీ శుద్ధిగా ఉంటాయి ఒకటి తప్ప అంటే ఇప్పుడు ఒకవేళ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది ఒక రూమ్ లో పెట్టేసి మిగతా రూమ్స్ లో రాకుండా చేసుకోవచ్చు అదే చెప్పాను కదా అది ఒక వరంగా తీసుకొని ఈ నాలుగు రోజులు నెల రోజులు పని చేస్తూ ఉంటాం ఈ నాలుగు రోజులు రెస్ట్ తీసుకోండి అయితే ఇంకా డీప్ గా వెళ్తే ఆ సమయంలో ఆడవారికి ఒళ్ళు నొప్పులు ఉండటం తలనొప్పి చిరాకుగా ఉండటం ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం పెడతాం ఓకే ప్రశాంతంగా రెస్ట్ అనుకోండి వాళ్ళ పని వాళ్ళది మన పని మనం చేసుకోవచ్చు ఓకే సో అది నిజంగా చాలా మందికి చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న అనుమానం అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయింది చాలా థ్యాంక్స్ అండి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక